నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గౌరవెల్లి బాధితులకు పరిహారం లేదు సర్పంచులకు బిల్లులు లేవు బండి సంజయ్ ఆధ్వర్యంలో గవర్నర్ను కలిసిన సర్పంచ్ పిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్ బచావో రౌండ్ టేబుల్ సమావేశం శాంతి భద్రతలు క్షీణించాయన్న దాసోజు శ్రవణ్ కొల్చార మండలంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాలను అందంగా తీర్చిదిద్దుతామన్న కిష్టాపూర్ రాంపూర్ సర్పంచ్లు చేగుంటలో పర్యటించిన మెదక్ ఎంపీ వాసవిమాత ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి బాసరా ఆర్టీయూకేటీ విద్యార్థులకు మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు రాష్ట్రంలో విద్యారంగంలో సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు విద్యార్థులు లేవనెత్తిన అంశాలను సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డుకు ఎక్కారని తేజగౌడ అనే విద్యార్థి మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు కాగా మంత్రి కేటీఆర్ ట్వీట్కు స్పందించారు मंत्री सबिता इंद्रारेड्डी वीलिनंत तोंदरगा समस्यलन्नितिनी परिष्करिस्तानानी हामी इच्चारु సర్పంచులు ఎంపీటీసీలతో కలిసి గవర్నర్తో భేటీ అయి సర్పంచులు ఎంపీటీసీలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గవర్నర్కు వివరించారు బండి సంజయ్ దీంతో పాటు గుడాటిపల్లిలో పోలీస్ లాఠీ చార్జిలో గాయపడిన గౌరవెల్లి బాధితుల్ని కూడా గవర్నర్తో కలిపించారు దాడికి సంబంధించిన వివరాలను గవర్నర్కు వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సర్పంచులు ఉప సర్పంచులకు ప్రభుత్వం కొట్లాట పెట్టిందన్నారు బండి సంజయ్ సర్పంచులు ఎంపీటీసీలు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా సర్పంచులపై ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంది ఎదుర్కొంటే ఇబ్బంది వారు చెప్పడం జరిగింది ఇవాళ ప్రజల చేత ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో సర్పంచులను ప్రజలు గెలిపిస్తే ప్రజల ఆశీర్వాదం గెలిచిన సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనందరూ తెలిసిన విషయమే రాజ్యాంగంలోని 73-74వ దాని సవరణ ప్రకారము పూర్తి హక్కులను దానికి అనుగుణంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తామేమో ఎన్నికల మేనిఫెస్టోలో 25వ పేజీలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం స్పష్టం చేసింది దానికి అనుగుణంగా వివరిస్తాము సర్పంచులకు పూర్తి అధికారాలు ఇస్తాము అధికారాలు మొత్తం బదలాయిస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేయడం జరిగింది దానికి భిన్నంగా 2014 ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి సర్పంచులను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో మనం చూస్తా ఉన్నాం వాళ్ళ కనీసము స్థానిక సంస్థల సర్పంచ్ గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇచ్చిన దాఖలలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సర్పంచులకు ఉప సర్పంచ్ కొట్లాట పెట్టించింది కొత్త చట్టం తీసుకొచ్చి అలా సర్పంచులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇలా బెదిరింపు దొరలు పాల్పడం వలన ఇలా సర్పంచులు ప్రజలకు సేవ చేయలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఏమనంటే సస్పెండ్ చేస్తామంటారు ఇవాల నిధులు ఇవ్వకుండా మోసం చేస్తారు కనీసము ఏకగ్రీవంగా గెలిచిన సర్పంచులకు 15 లక్షలు ఇస్తారని ముఖ్యమంత్రి అవి కూడా ఇప్పటికి ఇస్తలేడు దీనివల్ల సర్పంచులు కూలి పని చేసుకునే పరిస్థితి పెట్రోల్ బంకులు పని చేసుకునే పరిస్థితి సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి సర్పంచులు అప్పులపాయ పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఆయన ఇచ్చేలేదు పీకేలేదు ఇవాళ కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కేంద్ర ప్రభుత్వం చే సంక్షేమ పథకాల విషయంలో సర్పంచ్ ఇబ్బంది పడుతున్నారు రైతు వేదికలకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు పరిస్తున్నది సర్పంచ్ని బెదిరిస్తున్నారు రైతు వేదికలు నిర్మించాల్సిందే స్మశాన వాటికలు నిర్మించాల్సిందే ప్రకృతి వనాలు నిర్మించాల్సిందే పల్లె ప్రజలతో పాల్గొనవలసిందే రోడ్లను నిర్మించాల్సిందే ఏ పనులు చేయాలి చేయకుండా సస్పెండ్ చేస్తాం అయినప్పుడు కూడా చేసిన వాళ్ళందరూ కూడా చేసిన తర్వాత కనీసము బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు ఒక్కొక్క సర్పంచ్ 2 లక్షల నుంచి 20-30 లక్షల బిల్లు పెండింగ్స్ ఉన్నాయి ఒక్కొక్క సర్పంచ్ ఒక్కొక్క పనికి వాళ్ళ బిల్లులు ఇవ్వడం సస్పెండ్ చేస్తామంటున్నారు పని ఏకుండా సస్పెండ్ చేస్తామంటారు బిల్లు అడితే సస్పెండ్ చేస్తామంటారు వాళ్ళ 3 అకౌంట్లు ఉంటాయి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఒక అకౌంట్ ఏమో ప్రజల వద్ద నుంచి వసూలు చేసే పన్ను ఆయా ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ పరిలో ఉన్నటువంటి కంపెనీలు కానీ ఇతర సంస్థల నుంచి వసూలు చేసేటువంటి దానికి సంబంధించి ఒక అకౌంట్
రెండవది 14th ఫైనాన్స్ కానీ 15th ఫైనాన్స్ సంబంధించి కేరవ నిర్మించడానికి ఒక అకౌంట్, ఇంకోటి ఎస్ఎఫ్సి సంబంధించి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించి కమిషన్ సంబంధించి ఈ మూడు స్థాయి అకౌంట్లు ఫ్రీజ్ చేసి పడేశారు. వాళ్ళు అడిగింది ఏమి, 18 సంవత్సరాలు దాటినటువంటి యువతి యువకులందరూ కూడా 8 లక్షల ప్యాకేజ్ ఇస్తానని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఇస్తానా హామీ నెరవేర్చమంటున్నారు. వృద్ధులకు కూడా సేమ్ ప్యాకేజ్ ఇస్తానన్నారు, ఆ హామీ నెరవేర్చమంటున్నారు. చాలా మంది ఈ గెజెట్లో పేరు నమోదు కాలే, వాళ్ళని చేర్చండి మిస్తేనే చేర్చమంటున్నారు. దాంతోపాటు నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు, నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమన్నారు. వాళ్ళు అడిగింది అదే, దాదాపు 106 గిరిజన కుటుంబాలున్నాయి, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని దీనిపై కఠినంగా వ్యవహరించాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. మైనర్లపై అత్యాచారాలకు 3 వారాల్లోగా శిక్ష పడాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీలో 56 రోజుల్లోనే శిక్ష విధించారన్నారు. ఇక్కడ కూడా నేరం చేసే శిక్ష పడుతుందనే భయం రావాలన్నారు. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా విశ్వనగరం ఇవాళ ఒక విషాద నగరంగా మారిపోయినట్టు దుర్మార్గమైన పరిస్థితి. 10,000 రూపాయల లిక్కర్ రెవెన్యూ ఉన్నటువంటి 2014లో ఉంటే ఇవాళ 40,000 కోట్ల రూపాయలకు పెరిగినటువంటి ఒక పరిస్థితి. ఇవాళ సందుకోబారు, తాగండి తూగండి తందనాలు ఆడండి అనేటువంటి ఒక రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. విచ్చలవిడిగా ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా ఇవాళ గంజాయి అమ్మకం అనేటువంటిది విచ్చలవిడిగా పెరిగిపోయినటువంటి ఒక పరిస్థితి. దీని యొక్క పర్యవసానం ఇవాళ 3 సంవత్సరాల పసిబాలిక నుండి మొదలుకుంటే 90 సంవత్సరాల మహిళ వరకు కూడా ఇవాళ వదిలిపెట్టకుండా రేపులకు గురవుతున్నటువంటి ఒక పరిస్థితి. బహిరంగంగా రోడ్ల మీద హత్యలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఇవాళ ప్రభుత్వం, తర్వాత పోలీసులు. ఇంత పెద్ద ఎత్తున గత 15 రోజులుగా దాదాపు 10 మంది మీద అత్యాచారాలు జరిగినప్పటికీ కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు బీఆర్ఎస్ అనేటువంటి ఒక పార్టీ పెట్టి ఒక భ్రాంతి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప, నోరు విప్పి అటు పోలీసులు నదిలించే ప్రయత్నం కానీ లేకపోతే మహిళలకు భద్రత కల్పించే ఒక ప్రయత్నం చేయలేదు. ఒకనొక సమయంలో ఒక ఐటీ ఇండస్ట్రీకి, ఫార్మా ఇండస్ట్రీకి మారిపోయినట్టుగా హైదరాబాద్ ఇవాళ రేపుల కోసం ఇవాళ నేషనల్ మీడియాలో, నేషనల్ లెవెల్లో చర్చకు రావటం ఏదైతే ఉందో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మనందరికీ కూడా సిగ్గుపడేటువంటి ఒక పరిస్థితి. కాబట్టి అటు పోలీసులు అటు ప్రభుత్వం అందరూ కూడా కలిసి చేస్తున్నటువంటి దుర్మార్గానికి ఇవాళ మొత్తం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నాశనమైంది. అందుకని చెప్పని ఇవాళ హైదరాబాద్ బచావో అనే నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఒకళ్ళొకళ్ళం మనం మాట్లాడదాం, మాట్లాడిన తర్వాత ఫైనల్గా ప్రభుత్వానికి ముళ్ళుగర్ర పెట్టి పొడిచేందుకోసం అన్నట్లుగా మనం కొన్ని నిర్దిష్టమైనటువంటి ఒక అంశాలతో రెజల్యూషన్ పాస్ చేద్దాం. తర్వాత మీ అందరూ ఏ సలహాలు సూచనలు ఇస్తే వాటిని శిరసావహించి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పెద్దన్న పాత్ర పోషించి ముందు ముందు రోజుల్లో ఇంకా ప్రజా ఉద్యమాల నిర్మాణానికి, ప్రభుత్వానికి అంకుశం లెక్క పనిచేయడానికి మీ ముందుంటామని చెప్పని, ఏ భేషజం లేకుండా ఇవాళ ప్రభుత్వ వైఖరి, పోలీసు వైఖరి తప్పు అని చెప్పని చెప్పవలసిన అవసరం ఉంది. తర్వాత ఇట్లా కొన్ని అంశాలతో నిర్ణయాలు తీసుకోవటం, మేము కొన్ని సలహాలు సూచనలు తయారు చేసుకోవటం అయింది. ఈ కాపీ కూడా మీ అందరికీ సర్క్యులేట్ చేస్తాము. మీరు మాట్లాడినప్పుడు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఏం చేద్దాం, ప్రభుత్వాన్ని ఎట్లా మెడలుంచుదాం, ఏం ప్రాసెస్ ఇంటర్వెన్షన్స్, స్ట్రక్చరల్ ఇన్స్టిట్యూషనల్ ఇంటర్వెన్షన్స్ ఏం పట్టుకొచ్చినట్టయితే మనము హైదరాబాద్ ఇమేజ్ను మళ్ళీ కాపాడగలుగుతాం. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కట్రాపల్లిలో పల్లె ప్రగతిలో పాల్గొనడానికి వెళ్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయేకర్రావు జనగామ జిల్లా లింగాల గణపురం మండలం చీటూరు గ్రామం వద్ద రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ కూలీలు గుంటలు తీస్తున్నారు. వెంటనే తన వాహనం ఆపిన మంత్రి ఆ కూలీలతో కలిసి గుంతలు తవ్వారు. గడ్డపార వేసి మట్టిని తవ్వి అలాగే కొద్దిసేపు కూలీలతో ముచ్చటించారు. వనస్థలిపురంలోని సుష్మా థియేటర్ సిగ్నల్ వద్ద ఓ పాల లారీ బీభత్సం సృష్టించింది. హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వైపు పాలు తీసుకువెళ్తున్న ఓ లారీ బ్రేకులు ఫెయిల్ అయి డివైడర్ను ఢీకొట్టింది. అయినప్పటికీ లారీ ఆగకుండా ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టి రహదారి పక్కన ఉన్న దుకాణాన్ని మరోసారి ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
छत्तीसगढ़ बोर बावि पड़न बालुडिनी वंद गंटल कष्टपड़ी बैठक तीसार आर्मी सिब्बंदी बोर्वेल पड़न पदे बालुडु राहुल साहू कोसम छत्तीसगढ़ जांजगिरी चंपालो निर्वहिंचिन आपरेशन पूर्ति चेशारु इंटि दग्गर आडुकुंटू वेल्ली बोर्वेल पड़िपोयाडु राहुल बालुडि कोसम वेतुकुतुंडगा अरुपुलु विनी बोर्वेल पड़िनट्लु गुर्तिंचारु कुटुंब सभ्युलु वेंटने अधिकारुलकु समाचारं अंदिंचारु मरोवैपु छत्तीसगढ़ सीएम भूपेश बघेल बालुडि कुटुंब सभ्युलतो मात्लाडारु आप सभी दर्शकों की दुआओं ने जीत लिया शब्द नहीं आप आतिशबाजी भी देख सकते हैं सबके चेहरे मुरझाए हुए थे मैं आपको ये बताना चाहूँगा इस जंग में एक एक बहुत बड़ा सच था जिसको मैंने खुद छुपाए रखा था आप अब उस सच को बताने में मुझे कोई गुरेज नहीं है चार दिनों तक एक एक छोटी सी स्पेस में 60 फीट की गहराई में जहाँ सिर्फ अंधेरा है एक सांप के साथ पड़ा हुआ था उसकी जीवटता ने हम सबको एक संदेश दिया और हमने ये तय किया कि जैसे भी हो मैं आप सभी को ये जरूर बताना चाहूँगा कि स्थितियाँ काफ़ी विपरीत थी आशानुकूल परिस्थितियाँ बिल्कुल नहीं थी कितना कठिन था पूरे के पूरे 60 फीट के चट्टानों को काटना चट्टान इतने बड़े मास लेवल पे छत्तीसगढ़ गवर्नमेंट से फ्राइडे को हेडक्वार्टर कोसा में कॉल आया था हमारे कमांडर साहब को एंड उसके बाद से ही हम लोग सक्रिय हुए थे रात को करीबन 12:30 बजे हम लोग इधर आए एंड सिचुएशन को देखा पूरा अपना डिस्कशन हुआ सब चीज़ें हुई एंड सब्सिक्वेंटली आर्मी को फॉर्मली कल बुलाया गया जब चीज़ें थोड़ी सी देखा कि सबका एफर्ट रिक्वायर्ड था और इसमें पुश कराना पड़ेगा एंड दैट इज़ ऑल कर्नल पारेख भी आए हेडक्वार्टर कोसा से और बहुत डिलीबरेट होकर जाना पड़ेगा टनल के टाइम में जो हमने एंटिसिपेट किया था एक दिन में कर देंगे उसमें 2-2.5 दिन लग गए और अचानक से चट्टाने आती थी उसको तोड़ना निकालना फिर रिमूव करना చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిమాత దేవాలయం 17వ వార్షికోత్సవం నగరేశ్వర స్వామి మరియు శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం 4వ వార్షికోత్సవాలు 3 రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి నేటి వరకు 3 రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలు. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత దేవాలయం 17వ వార్షికోత్సవం నగరేశ్వర మరియు శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయ 4వ వార్షికోత్సవ ఉత్సవాలు 3 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు నేడు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఉత్సవాలకు హాజరైన ఎంపీ ప్రభాకర్ రెడ్డిని ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆదివైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయనను శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం స్థానిక సర్పంచ్ శ్రీనివాస ఆదివైశ్య సంఘం అధ్యక్షుడు తొడుపునూరి నగేష్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ వాసవి కన్యక పరమేశ్వరి మాత దేవాలయ వార్షికోత్సవాలు గత 17 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని అమ్మవారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ మంచుగట్ల శ్రీనివాస్ ఎంపీడీసీ వెంకటలక్ష్మి రఘురాములు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తొడుపునీరి నగేష్ హనుమయ్య వేలాది బాలేశం మెడికల్ రాజు బచ్చు సురేష్ వేణు మహేష్ కాశం శంకర్ రమేష్ రాఘవ భాస్కర్ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. అంటే అంతా దేశం మాట్లాడలేకపోతున్నాం బాగా షూటింగ్ కూడా తెచ్చిస్తాను పాటిస్తాను తొందరగా కలుగుతాను.
ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని కంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాలని కొల్చార మండలం కిస్టాపూర్ సర్పంచ్ తిరుణగారి గోదావరి అన్నారు. కొల్చార మండలం కిస్టాపూర్ గ్రామంలో మెదక్ పట్టణానికి చెందిన శంకర్ ఐ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని సర్పంచ్ గోదావరి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం గోదావరి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ వైద్య శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. వైద్య శిబిరంలో 15 మందికి శుక్లాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని వారిని ఆపరేషన్ నిమిత్తం మెదక్ ఆసుపత్రికి తరలిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మమత, గ్రామ ప్రత్యేక అధికారి విఠల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కిస్టాపూర్ గ్రామంలో వారిని మేము సంప్రదించినచో ఈరోజు ఐ క్యాంపు కిస్టాపూర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ స్టార్ట్ అయ్యి ఒక గంట వ్యవధి లోపల పేషెంట్లు 15 మంది శుక్లాలతోటి బయటకొచ్చారు. ఆ 15 మందికి కూడా ఆపరేషన్స్ అవసరం ఉన్నాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. అయితే వారిని మేము మెదక్ హాస్పిటల్కు తీసుకెళ్ళి ఆపరేషన్స్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఈ ఐ క్యాంప్ వల్ల నిజంగా చాలా మా కిష్టాపూర్ గ్రామంలో చాలామంది ఇంతకుముందు ప్రజలు కళ్ళ గురించి మాతోని వారి బాధను వ్యక్తం చేయటం వల్ల శంకర్ హాస్పిటల్ వారిని సంప్రదించినచో వారు ఒప్పుకొని ఈరోజు మా గ్రామంలో క్యాంపు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉంటూ నర్సాపూర్ నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్వగృహం కౌడిపల్లిలో 2 రోజుల పాటు బగలాముఖిలో నిర్వహించిన బగలాముఖి మహామంత్రహావనం, మహాపూజ, యోగిని పూజ, పంచామృత పంచకాజ్యం, అగ్నిస్థాపన, నవగ్రహ పూర్ణాహుతి కార్యక్రమానికి శివంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మండల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డిని శాలువా జ్ఞాపికతో ఘనంగా సన్మా ఎంపీపీ హరికృష్ణ, పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్లు మాట్లాడుతూ బగలాముఖి అమ్మవారి ఆశీస్సులతో ప్రియతమ ఎమ్మెల్యే మదన్ రెడ్డిపై ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జడ్పీ కార్పొరేషన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, ఎంపీటీసీ సత్యరెడ్డి, సర్పంచులు లావణ్య మాధవరెడ్డి, బాలమణి, ఫణిశంకర్ శర్మ, టీఆర్ఎస్ నాయకులు నాగేశ్వరరావు, కొడకంచి శ్రీనివాస్ గౌడ్, ఫూల్ సింగ్ కృష్ణారావు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాయకులు మా దైవ మదన్ రెడ్డి గారు ఇళ్ళకాల మిట్టని ఆయుర్వేదాలతో అశ్వైశ్వర్యాలతో జీవితాలు ఆశిస్తూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో వారు మా బగలాముఖి ఆశిస్తూ ఈ రోజు వారికి ఉండాలని మా శివంపేట మండలం నుంచి కోరుతూ మా నాయకులు హరికృష్ణ, చంద్రగౌడ్, మాధవరెడ్డి గారు అందరి సమక్షంలో వారికి జ్ఞాపకం భరించడం జరుగుతుంది. వారు ఇంకా ఇక ముందు కూడా ఇదే పదవిలో ఇంకా కొనసాగాలని మేము ఆశిస్తూ ఆ బగలాముఖి అమ్మవారి ఆశిస్తులు మరొకసారి మాకు ఉండాలని కోరుతున్నాను. పల్లె ప్రగతిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని గ్రామాల రూపురేఖలు మారుస్తామని కొల్చార మండలం కిస్టాపూర్ సర్పంచ్ గోదావరి, రాంపూర్ సర్పంచ్ రామరెడ్డిలు ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 5వ విడత పల్లె ప్రగతి పనులను కిస్టాపూర్, రాంపూర్ గ్రామాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. 2 గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగడంతో పండగ వాతావరణం నెలకొంది. కిస్టాపూర్ సర్పంచ్ గోదావరి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపడుతుండగా రాంపూర్ గ్రామంలో సర్పంచ్ రామరెడ్డి ఆధ్వర్యంలో పల్లె ప్రగతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మురికి కాలువలు శుభ్రం, రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగింపు, వీధులను శుభ్రం చేయడంతో పాటు ప్రమాదకరంగా ఉన్న ఇండ్ల కూల్చివేతను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. సందర్భంగా గోదావరి రామరెడ్డిలు మాట్లాడుతూ పల్లె ప్రగతిని మరికొన్ని రోజులు పొడిగిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కిస్టాపూర్ గ్రామ ప్రత్యేక అధికారి విఠల్ నాయక్, పంచాయతీ కార్యదర్శులు మమత, విఠల్, గ్రామస్తులు గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 3వ తారీఖు నుంచి స్టార్ట్ చేసినాం. 5వ విడత పల్లె ప్రగతి స్టార్ట్ చేసినాం కాబట్టి అందులో రైతులకు పొలాల వద్దకు పోవడానికి పైపు వేయడము, దానికి పైప్ వేయడము, మరియు స్కూల్ పహారు కూడా కూలిపోతే గోడ కూడా వేసినాము. మళ్ళీ ఇప్పుడు ఖాళీ వాటర్ ట్యాంక్ నుండి సచాన వాటికి వరకు పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నేషనల్ హైవే దారింబడ మొత్తం పిచ్చి ముక్కలు ఏర్పేయడము, డోజర్ పెట్టి క్లీనింగ్ చేయడము, పెంటల్లోకి పీయడము, ఇక్కడ ఏదైతే ఉందో మోర్లు కానీ ఇంకా అక్కడ మన సచాన వాటిక దగ్గర కొన్ని చుట్టుముట్టు పరిసరాల ప్రాంతాలలో అందరూ పరిశుభ్రత చేయబడుతుంది. ఇది చేసినా కొద్దీ మాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది కాబట్టి ఇంకా కూడా ఎక్కువ 4 రోజులు పెంచితే బాగుండదు. ఇప్పుడు 18 తారీఖు వరకు ఎంతైనా అంత చేయగలుగుతాం అనేది మా సెక్రటరీ కానీ గ్రామ మా వార్డు మెంబర్లు కానీ గ్రామ ప్రజలు కానీ ఈ మన సెంటర్ వర్కర్స్ కానీ మా పంచాయతీ వర్కర్స్ కానీ అందరూ సహకరించడం వల్ల ముందుకు పని
పోతుందని మేము శానిటేషన్ ను క్లీన్ చేయడం జరిగింది మరియు చెట్లకు గుంతలు తీయడం కూడా జరిగింది చెట్లు పెట్టడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం అన్ని గుంతలు తీసి కూడా మరియు ఎండిపోయిన చెట్ల దగ్గర కూడా మళ్ళీ వేరే చెట్లు తీసుకొచ్చి పెట్టాము పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం గుంతలు తీసాము తర్వాత రోడ్లన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది పాత ఇల్లు ఒకటి మాత్రం కూల్చేయడం జరిగింది పాత బావులు మా ఊర్లో నాలుగు ఉన్నాయి అయితే రెండు బావులు అవి కూల్చేయడం జరిగింది ఇంకా రెండు బావులకు పైన స్పెషల్ ఆఫీసర్ వారి గైడెన్స్ ప్రకారంగా పైన సిమెంట్ బిల్లలు చేయించి వాటిని కప్పేయమని చెప్పి చెప్తున్నారు ఎందుకో వాటిలో నీళ్లు ఉన్నాయి కాబట్టి అవి ఎప్పుడైనా అవసరం ఉండొచ్చు అని చెప్పేసి వారు అన్నారు అయితే మేము దాని ప్రయత్నంలోనే ఉన్నాము ప్లస్ ఇంకోటి వాటర్ ట్యాంకులలో కూడా బ్లీచింగ్ పౌడర్ తోటి మేము వాటర్ ట్యాంకులు కూడా క్లీన్ చేయడం జరిగింది తర్వాత ఒకరోజు జేసీపీతోనే ముండపొదలన్నీ చేయించాలనుకుంటున్నాము అది కార్యక్రమం రేపు నిర్వహిస్తామని అనుకుంటున్నాము జూబ్లీ హిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరించారు ఆంగ్ల సినిమాలు వెబ్ సిరీస్ చూసి అత్యాచార ప్లాన్ రచించినట్లు నిందితులు తెలిపారు ఈ కేసులో మైనర్లను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు నాలుగు రోజుల పాటు విచారించి సమాచారాన్ని రాబట్టారు ఈ కేసులో ఇప్పటి వరకు 17 మంది సాక్షులను గుర్తించిన పోలీసులు ఏడుగురిని విచారించారు మైనర్ బాలికను తీసుకువెళ్లిన బెంజ్ ఇన్నోవా కార్లకు మైనర్లే నడిపించినట్లు పోలీసులు గుర్తించారు బెంజ్ కార్ యజమానిపై జూబ్లీ హిల్స్ పోలీసులు నమోదు చేశారు మైనర్ బాలికను అత్యాచారం చేసిన ఇన్నోవా వాహనాన్ని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన వక్ఫ్ బోర్డు చైర్మన్ సొంత వాహనంగా తేల్చారు పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా గుజరాత్ వడోదరలోని ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జగన్నాథ స్వామికి అభిషేకం నిర్వహించారు స్వామికి 108 రకాల ప్రసాదాలను నివేదించారు ఇస్కాన్ టెంపుల్లో నిర్వహించిన జలయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు హాజరై భజనలు ఆలపించారు తెలంగాణలో జరుగుతున్న ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ హరిగోపాల్ చదువుకుంటున్న పిల్లలు ఇలా నేరాల్లో పాల్గొంటుంటే టీచర్లుగా మా కర్తవ్యం మేము సరిగా చేస్తున్నామా అనే సందేహం వస్తుందన్నారు ప్రభుత్వం నేరాలు కంట్రోల్ చేయకుండా నేరం చేస్తుందని దుయ్యబట్టిన ఆయన రాజకీయ పార్టీలు సమాజానికి ఏం విలువలు ఇస్తున్నాయో చూసుకోవాలన్నారు ఎంత మంచి పిల్లలు వచ్చేవాళ్ళు అసలు ఇంతమంది లక్షలాది మంది పిల్లలు 8 ఏళ్ళలో వచ్చారు ఆ పిల్లలందరికీ మనం ఒక ఐడియలిజం ఇచ్చుంటాం ఆ జేహే తెలంగాణ ఆ అందశ్రీ రాసిన పాటను కూడా మీరు బ్యాన్ చేస్తుంది తెలంగాణ కొరకు రాసిన ఎన్ని గొప్ప పాటలు అద్భుత పాటలు వచ్చాయంటే ఏమైపోయింది ఆ కల్చర్ ఏమైంది జేఏసీలు ఏమయ్యాయి జేఏసీలు ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు అన్ని జేఏసీలు సజీవంగా ఉంటే ఆరోగ్యం పాడైనప్పుడు డాక్టర్లు చూసుకునేవాడు మన తెలంగాణ అని ఇంజనీర్లు మన తెలంగాణ అని కొంచెం ఆనేస్తూ ఉండేవాడు పిల్లలు మన తెలంగాణ అని బాధ్యతగా ఉండేవాళ్ళు పిల్లలకు మన ఒక ఒక అవుట్లుక్ ఆ ప్రాపంచ దుక్పథం ఇవ్వాలి కదా అది ఇవ్వడంలో అసలు పార్టీ నిజంగా అధికార పార్టీకి ఎక్కువ బాధ్యత ఉండింది అది ఇవ్వడంలో మనము ఫెయిల్యూర్ అయ్యామనేది చాలా విషాదంగా ఈ సందర్భంలో మనం చెప్పవలసి వస్తుంది చేసుకొని నన్న పిల్లలకి మీరు రాజకీయాలు వచ్చారు మీరు కాంట్రాక్ట్ చేసుకున్నారు బాగా డబ్బులు ఉన్నాయి ప్రపంచం చూపించండి అయ్యా లేకపోతే స్లమ్లకు తీసుకుపోండి మీ పిల్లలు తీసుకున్నా మురికివాడలు చూపించండి వాడు మంచిగా మారుతాడు అయ్యో ప్రజలు ఇట్లా కష్టపడుతున్నారు అని వాడికి ఒక హ్యూమన్ సెన్సిటివిటీ వస్తుంది పుస్తకాలు పెట్టండి ఇంట్లో పెద్ద లైబ్రరీ పెట్టండి మీరు డబ్బులు ఉన్నాయి కాబట్టి చేయగలరు ఈ పనులు చేసి పిల్లలకు వాల్యూ సిస్టమ్ ఇవ్వండి తల్లిదండ్రులు పంపపోవచ్చు కానీ పిల్లలు తీస్తే పిల్లల్ని కూడా తీసుకుపోవచ్చు అని అనడము అది అంటే ఎంత ఆలోచనలోనే ఎక్కడో ఒక పెద్ద పొరపాటు కనుక దాని మీద కూడా పునరాలోచించాలని సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించి కొన్ని సలహాలు టెక్నికల్గా ఏం చేస్తే సరిపోతుంది ఎట్లా ఇంకా ఎంత కొంతవరకు తగ్గించవచ్చని ఎక్కడా లేని విధంగా 138 కోట్లతో నర్సాపు నియోజకవర్గంలో బీటీ రోడ్డు నిర్మాణాలు త్వరితగతిన చేపడుతున్నట్లు గిరిజన తాండాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేర్కొన్నారు మెదక్ జిల్లా శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంలో గ్రామ పంచాయతీ పరిధిలోని శివయ్యగూడెం తాండాలో గత 3 రోజులుగా గిరిజనుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజనుల ఆరాధ్య దైవం జగదంబ సేవాలాల్ మహారాజుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి మహిళా కమిషన్ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా హాజరు
మొదటి పూజలు చేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తాండాలను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం తాండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. శివయ్యగూడెం తాండా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, చెట్పి కోషన్ సభ్యులు మన్సూర్, మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, సర్పంచ్ ఆలేటి శ్రీనివాస్ రెడ్డి, దుర్గానాయక్, బుద్ధు నాయక్ గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాండాలో చాలా బ్రహ్మాండంగా జగదంబ మాత శివాలయం మందిరాన్ని చాలా బ్రహ్మాండంగా చేసుకున్నారు. అందరూ కూడా ఒక పండుగ మాదిరిగా ఇవాళ చేసుకున్నందుకు వారి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా సంతోషం. చాలా వరకు కూడా మరి శివాలయం మహారాజ్ జగదంబ మాత దయవల్ల మరి మేము కూడా సాధ్యమైనంత వరకు సిసి రోడ్లు కూడా మరి లంబర్ తాండంలో చేయించడం జరిగింది. మరి మిగతా ఎక్కడైనా డాంబర్ రోడ్లో కూడా మళ్ళీ కూడా 138 కోట్లతోటి మొత్తం మలసాపూర్ తాలూకాలో ఎక్కడ లేని విధంగా రోడ్లు కూడా కాబోతుంది. మేదక్ జిల్లా నార్సింగి మండలంలోని నర్సంపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం దగ్గర నార్సింగి ఎస్ఐ నర్సింహులు బృందం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా ఓటీపీ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్లు అడిగితే ఎవరికీ చెప్పవద్దని, మీకు లాటరీలో టీవీ బైక్ వచ్చిందంటూ ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తారని, అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఎవరైనా అమ్మాయిలు, గుర్తు తెలియని వ్యక్తులు మాట్లాడితే మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా మొబైల్ నెంబర్ అడిగినా కూడా ఇవ్వద్దన్నారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్ఐ నర్సింహులు సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పోచయ్య, సహదేవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మీ ఆధార్ కార్డు నంబర్ చెప్పండి అని ఫోన్లు వస్తాయి. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆధార్ కార్డు నంబర్ గాని, తర్వాత ఆధార్ కార్డు నంబర్ చెప్పాం వెంటనే ఓటీపీ వస్తుంది మీకు. అంటే 4 నంబర్లు ఉంటాయి. మళ్ళీ ఆ 4 నంబర్లు చెప్పారు అనుకో, మీ ఒడ్ల పైసలు, అంతకుముందు ఉన్న పైసలు అన్ని ఖాళీ అయిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలియని, గుర్తు తెలియని వ్యక్తులకు మీ ఆధార్ కార్డు నంబర్ గానీ ఓటీపీ నంబర్ గానీ ఎట్టి పరిస్థితులలో ఇయ్యరాదు. అట్లనే ఇప్పుడు మళ్ళా కొత్త రకంగా ఏమైతుందంటే, మీకు లాటరీలో మేము 10,000 మందిని వెతికితే అందులో లాటరీలో మీ ఫోన్ నంబర్ సెలెక్ట్ అయింది, మీకు 1,00,000 రూపాయలు బహుమతి వచ్చింది, మీరు ట్యాక్స్ కింద 1,000 రూపాయలు అయ్యుండి లేకపోతే 10,000 అయ్యుండి మీకు అమౌంట్ వస్తుందని చెప్తారు. అయితే మీరు అరే 1,00,000 రూపాయలు వస్తున్నాయి 10,000 పోతావా అని 10,000 వేసారనుకో, 2 సార్లు 3 సార్లు అట్లా నేర్పించుకుంటాం, 4 సార్లు ఆయనతో ఫోన్ బంద్ అయిపోతుంది. అదొకటి ఉంటుంది. ఇంకా ఇంకో రకం ఏమైనా అంటే, వాషింగ్ మిషనో లేకపోతే టీవీయో లేకపోతే కొత్త బుల్లెట్ బండో, మేము మిలిటరీ ఉన్ని హైదరాబాద్లో మిలిటరీ ఉద్యోగం చేస్తున్నా, నా కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయిపోయినా నా బండిని అమ్మేస్తా, ఆ కాశ్మీర్కి ఉండబోలేను కాబట్టి అమ్మేస్తా, మీకు 20,000 అమ్మేస్తా అని వాడు ఫోన్లో పెట్టి మీ అందరికి పంపిస్తాడు పోరలకు. అది చూసి ఆయన బాబా మిల్ రోడ్ అంటే అమ్మ పాపం తక్కువ ధరకు వస్తుందని అని వాడు ఫోన్ చేస్తారు. మీరు ఫోన్ చేస్తే 20,000 పంపించేసి నీకు అలా ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తా అంటాడు. 20,000 పంపగానే మళ్ళీ ఏం చేస్తాడు, ఇంకొక 5,000 అయిపోయి ట్రాన్స్పోర్ట్ నేను ఎట్లా భరిస్తా తక్కువకి ఇస్తున్నా కదా అని మళ్ళీ 5,000 వేపించుకుంటాడు. బండి రాదు, నీ పైసలు రావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర ఏ వస్తువు కొనద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవైసీ నంబరు, ఓటీపీ నంబరు, ఆధార్ కార్డు నంబరు చెప్పొద్దు. అట్లనే మీరు అందరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి, మగపిల్లలు ఉంటే హెల్మెట్ పెట్టుకోండి, లైసెన్స్ పెట్టుకోండి, ఇన్సూరెన్స్ చేసుకోండి. మీరు ఎవరు గుద్దినా, మీకు ఎవరు గుద్దినా ఫ్యామిలీ రోడ్డు మీదకి రాకుండా ఉంటారు. అందరు ఇవన్నీ మనసులో పెట్టుకుని ఎవరికి చెప్పొద్దని పోలీసు వారి తరఫున. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గౌరవల్లి బాధితులకు పరిహారం లేదు, సర్పంచ్లకు బిల్లులు లేవు. బండి సంజయ్ ఆధ్వర్యంలో గవర్నర్ ను కలిసిన సర్పంచ్. పిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్ బచావో రౌండ్ టేబుల్ సమావేశం. శాంతి భద్రతలు క్షీణించాయన్న దాసోజు శ్రవణ్. కొల్చార మండలంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమం. గ్రామాలను అందంగా తీర్చిదిద్దుతామన్న కిష్టాపూర్, రాంపూర్ సర్పంచ్లు. చేగుంటలో పర్యటించిన మెదక్ ఎంపీ, వాసవిమాత ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.